కడప జిల్లా రాయచోటు నియోజకవర్గ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి విలువైన బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు రాయచోటు డీఎస్పీ వాసుదేవన్ అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితులది ఆనందపురం జిల్లాకు చెందిన షేక్ ముఖ్తియార్, కోడూరు షకిల్ గా పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుండి 2,10,000 రూపాయల విలువైన గోల్డ్ చైన్, నెక్లెస్, 2 బంగారు మాటీలు, పాపిడి బిళ్ళ రికవరీ చేసినట్లు డీఎస్పీ వాసుదేవన్ తెలిపారు. ఈ సమావేశంలో రాయచోటి రూరల్ సీఐ లింగప్ప, మైసుద్దీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు రాయచోటి సబ్ డివిజన్ లో మనకు 2 పాత కేసులు, దొంగతనాలు, ఇంటి దొంగతనాల కేసులు 2 మనం డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో మొదటిగా మన రాయచోటి టౌన్ లో 2017లో మనకు కొండారెడ్డి వీధిలో షేక్ ఇస్నాముల్లా ఇంట్లో దొంగతనం జరిగింది. అప్పుడు ఆ దీంట్లో 30 గ్రాముల బంగారు, అంటే ఒక నక్లీసు, 2 మాటీలు, ఒక పాపిడి బిల్ల, పాపిడి జిల్లా మొత్తం 160,000 రూపాయలు విలువ కలిగిన వస్తువులు దొంగతనానికి గురైనాయి. అందులో భాగంగా ఈరోజు మన టౌన్ ఎస్ఐ షేక్ మన రాజుకు, తర్వాత రూరల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం మొయిదీన్, తర్వాత భక్తవత్సలం ఎస్ఐ గారు వాళ్ళ టీంకు రాబడిన సమాచారం మేరకు టౌన్ లో మన గాలిబీడ్ రోడ్డు సాయిబాబా సాయి థియేటర్ దగ్గర హదిరికి చెందిన కోడూరు షకీల్ అనే వ్యక్తి ఇంతకుముందు మన నేరస్థలంలో మన ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. ఆ దీంట్లో అతని కోసం మనము కదిరి పోలీసు వాళ్ళు మనం కూడా చాలా రోజుల నుంచి మనం వెయిట్ చేసుకుంటే లక్కీగా మనకు నిన్న సాయంకాలం 5 గంటలప్పుడు మనకు రాబడిన సమాచారం మేరకు సాయి థియేటర్ వద్ద షకీల్ అనబడే వ్యక్తి అనుమాన పరిస్థితిలో తిరుగుతున్నాడని చెప్పి మనకు రాబడిన సమాచారం మేరకు మన క్రైమ్ టీము వెళ్ళి అతన్ని ఐడెంటిఫై చేసి అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఈ బంగారు నగలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది ఒక కేసు. అందులో ఆ నేరస్థలంలో అప్పట్లోనే మనకు ఫింగర్ ప్రింట్స్ కూడా ట్యాలీ అయినాయి, అతన్ని ట్యాలీ అయినాయి. ఆ ఆధారంగా మనము అతన్ని ఈరోజు నేను అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఈ బంగారు ఆభరణాలని రికవర్ చేయడం జరిగింది. అదే రకంగా 2 కేసు చిన్నమండ్యం మనకు కోన పడమటి కోన వాటర్ ప్లాంట్ దగ్గర ఈ షేక్ ముఖ్తియార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. సేమ్ టీము అతని దగ్గర నుంచి కూడా 10 గ్రాముల బంగారు విలువ చేసే చైన్ ని రికవర్ చేయడం జరిగింది. ఇది చిన్నమండ్యంలో కూడా, ఇది కూడా 2016లో రిజిస్టర్ అయిన కేసే ఇది. ఇది దీంట్లో కూడా మొయిదీన్ ప్లస్ వాళ్ళ టీం లింగప్ప, మొయిదీన్ టౌన్ ఎస్ఐలు వీళ్ళ టీము రాబడిన సమాచారం మేరకు ఈ షేక్ ముఖ్తియార్ ని అదుపులోకి తీసుకుని అతని దగ్గర నుంచి ఈ 10 గ్రాముల బంగారు నక్లీ చైన్ ని రికవరీ చేయడం జరిగింది.